ఎస్సీ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు చెప్తున్నాను నేను. బీసీ ఇక ఓసీ అనేదానికి ఇక బాక్స్ పెట్టలేదు అంటే రిజర్వేషన్ లేదు అని అర్థం. ఓసీ అంటే ఈ మూడు వర్గాలకి అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు. ఈ ఓసీకి రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పి చాలామంది ఓసీ సోదరులు రెడ్డిల్లో కానీ కమ్మల్లో కానీ కాపుల్లో కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా మాకు ఓసీలకు మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు అంబేద్కర్ గారు, కేవలం ఈ మూడు వర్గాలకే ఇచ్చారు అని చెప్పారు. నేను ఆల్రెడీ ఇది ఇంతకుముందు క్లియర్గా ఒకసారి ఒక వీడియోలో చూపించాం మనం, అది కూడా మన వాళ్ళు మర్చిపోయి ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, అంబేద్కర్ గారు ఇచ్చింది కులాలకు కాదు. అంబేద్కర్ ఇచ్చిన ఎస్టీ అనే దాంట్లో కొండకాపు కానీ లేకపోతే ఏ వాల్మీకి ఇలాంటి కులాలన్నింటినీ అంబేద్కర్ గారు పెట్టలేదు. ఇక్కడ ఎస్సీలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటిని అంబేద్కర్ గారు పెట్టలేదు. ఇక్కడ జాగ్రత్త మీరు గమనించాలి, ఆయన ఓన్లీ ఒక బాక్స్ ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి, ఒక బాక్స్ ఇది ఎస్టీ. ఎస్టీ అంటే ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆయన పెట్టిన పేరు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే కులం ఎక్కడైనా ఉందా అసలు? అది కులం కాదు, కేవలం ఒక కేటగిరీ. ఎవరైతే ట్రైబ్స్ అంటే సంచార జాతులు, అటవిక జాతులు, గిరిజన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి షెడ్యూల్ ట్రైబ్స్ అనే ఈ లిస్టులో పెట్టండి, ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలని ఈ లిస్టులో పెట్టండి అని చెప్పి అంబేద్కర్ గారు షెడ్యూల్ ట్రైబ్స్కి ఒక కాలం అంటే ఒక రిజర్వేషన్ కేటగిరీ 7.5% ఆయన ఇక్కడ ఈ షెడ్యూల్ ట్రైబ్స్కి ఇచ్చాడు. అయితే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరెవరు అనేది చెప్పాల్సింది ఎవరు? అంబేద్కర్ గారు కాదు, బుర్రలు దగ్గర పెట్టుకుని ఆలోచించాను ప్రతి ఒక్కడు. ఈ షెడ్యూల్ ట్రైబ్స్లోకి ఎవరు వస్తారని నిర్ణయించాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ కేంద్ర ప్రభుత్వం. ఇది ఎస్సీ అని పెట్టాడు ఆయన, షెడ్యూల్ కాస్ట్ అంటే. దీనికి ఈయన ఇచ్చిన అర్హత ఏంటంటే ఇవి సంచార జాతులు అనుకున్నాం కదా మనం, సంచార గిరిజన తెగలు, గిరిజన తెగలు కనిపిస్తున్నాయి కదా, నేను రాసినవి కనిపిస్తున్నాయా? గిరిజన తెగలు అంటే ఎవరైతే గిరిజన తెగలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్గా ఉంటారు. ఇందులో ఉండాలంటే వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ స్టేటస్ గిరిజన తెగలు అయి ఉండాలి. ఉంటే ఈ 7.5% రిజర్వేషన్గా వాళ్ళు అర్హులు అని మాత్రమే పెట్టారు అంబేద్కర్ గారు. ఇక్కడ ఏ కులాలు ఉండాలో పెట్టింది అంబేద్కర్ పెట్టలేదు. ఇక రెండోది షెడ్యూల్డ్ కాస్ట్. షెడ్యూల్డ్ కాస్ట్ ఏంటంటే ఎవరైతే అంటరానితనం అనుభవించారో, ఆంధ్రాలో ఎవరు అంటరానితనం అనుభవించారు, తమిళనాడులో ఎవరు అంటరానితనం అనుభవించారు, తెలంగాణలో, కేరళలో, ఆయా ప్రాంతాల్లో అంటరానితనం అనుభవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఊర్లోకి రానివ్వట్లేదు, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళకి పనులు ఇవ్వట్లేదు, అలాంటి వాళ్ళు చదువుకోనివ్వట్లేదు, వాళ్ళకి హాస్టల్ ఉండట్లేవ్వట్లేదు, అలాంటి అంటరాని వాళ్ళందరినీ తీసుకొచ్చి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఈ కేటగిరీలో పెట్టండి అని అంబేద్కర్ గారు చెప్పారు. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఎవరు ఉండాలి, ఏ కులాలు ఉండాలి అని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇందులో ఉండాలంటే ఆయన అంబేద్కర్ గారు డిసైడ్ చేసిన క్వాలిఫికేషన్ ఏంటి? అంటరాని వారు అయి ఉండాలి, అంటరానితనం అనుభవించిన వాళ్ళు అయి ఉండాలి. అంటరానితనం, ఈ అంటరానితనం అనే ఈ క్వాలిటీ వాళ్ళు ఎవరన్నా సరే, నీ ఏరియాలో బేపన వాళ్ళు అంటరానితనం ఉన్నారా నువ్వు ఎస్సీలో పెట్టుకో, నీ ఏరియాలో కాపులు అంటరానితనం అనిపిస్తున్నారా ఎస్సీలో పెట్టుకో, ఎవరన్నా సరే తెచ్చి అంటరానితనం అనిపిస్తే ఎస్సీలో పెట్టుకోమని ఇచ్చాడు ఆయన. పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు పెట్టాలి. ఎవరిని పెట్టారు ఆ రోజున? అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మాల, మాదిగ, రెల్లి, అటువైపుకి వచ్చేటప్పటికి మహర్, చమర్. ఈ మీకు సరిగా అర్థం కాదులే కానీ చెప్తున్నాను, ఈ మాల, మాదిగ, రెల్లి, మహర్, చమర అనేది వీళ్ళందరూ అంటరాని తను అనుభవించారు అని అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఆ కమిషన్ ఎవరైతే వచ్చారో ఆ అధికారులు డిసైడ్ చేస్తే వీళ్ళని ఇందులో పెట్టుకున్నది ప్రభుత్వం. కానీ అంబేద్కర్ గారు వీళ్ళందరినీ వీళ్ళందరి పేర్లు ఇచ్చేసి ఇప్పుడు రికమెండేషన్లు ఇస్తున్నారు కదా మొన్న మా ఎవరో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు, ఇగో ఇతనికి ఈ వైస్ ఛాన్సలర్ ఇవ్వండి, ఇతనికి పలానా యూనివర్సిటీ ఇవ్వండి, ఈ రెడ్డి గారికి, ఈ రెడ్డి గారికి పలానా యూనివర్సిటీ ఇవ్వండి అని ఇచ్చారు చూసా లెటరు, రికమెండేషను. అలా ఇవ్వలేదు ఈయన. ఈ ఎస్సీలో ఉండాలంటే ఏళ్ళు ఉండాలని అంబేద్కర్ గారు చెప్పలేదు. భారతదేశంలో ఎవడైనా సరే అంటరాంతం అనిపిస్తే వాడిని ఎస్సీలో పెట్టి వీడికి 15% రిజర్వేషన్ ఇవ్వండి, 15% అక్కడి వరకే ఆయన డిసైడ్ చేశాడు. ఈ బాక్స్ వరకే ఈ కులాలన్నింటినీ డిసైడ్ చేసింది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇది అసలైన విషయం, ఒకసారి రెండు చెప్తాను. బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇందులోనే ఉంది అసలైన మ్యాజిక్ అంతా. ఈ రెండింటిని ఇట్లకైతే పక్కాగా
వీటికి అయితే గిరిజనులు అయి ఉండాలి, వీళ్ళైతే అంటరాని వారు అయి ఉండాలి. దీనికి అలా కాదు. బీసీకి బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఎవరైనా మీ రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళని తెచ్చి ఇందులో పెట్టుకుని మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ పొందుపరిచారు 340 or 341. ఆ ఆర్టికల్ ఆయన ఏమన్నాడంటే వెనకబడిన వాళ్ళకు కూడా మీరు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. ఇలాగ రిజర్వేషన్కి అడిగాడని అప్పుడున్న పెద్ద బడాబాబులు ఒప్పుకోలేదని అంబేద్కర్ గారు ఆయన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశాడు. మీ అందరూ తెలుసా, బీసీల రిజర్వేషన్ కోసం ఆయన రాజీనామా చేశాడు, ఆడవాళ్ళకి రిజర్వేషన్ కోసం ఆయన రాజీనామా చేశాడు. సరే ఇప్పుడు బీసీల విషయంకి వద్దాం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు కాపులు మమ్మల్ని బీసీలో చేర్చండి బీసీలో చేర్చండి అంటున్నారు. కాపులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఓసీలో ఉన్నారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అవునా? కాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళు ఏమడుతున్నారు? వీళ్ళు బీసీలో చేర్చండి అంటున్నారు. అంటే ఈ బీసీలో ఆల్రెడీ దామోదర సంజీవయ్య గారు ఒకసారి వీళ్ళు బీసీలో పెట్టారు. అప్పుడు కాపులు బీసీలో ఉన్నారు. కాపులు బీసీలో అంటే ఓసీలో ఉన్న కాపుని బీసీలోకి తెచ్చాడు ఒక ముఖ్యమంత్రి, మళ్ళీ బీసీలో ఉన్న కాపుని మళ్ళీ ఓసీలో పెట్టాడు ఇంకో ముఖ్యమంత్రి. అంటే దాని అర్థం ఏంటనేది బుర్రన్న ఎవరికన్నా అర్థం అవ్వాలి. ఎవడన్నా వెనకబడి ఉంటే ఆయన ఇందులోంచి ఇందులోకి మార్చే హక్కు ఎవరికి? ముఖ్యమంత్రికి ఉంది. నువ్వు ఆ ముఖ్యమంత్రిని అడగకుండా బ్యావర్స్ గడివి నువ్వు అంబేద్కర్ గారికి నువ్వు ఏడువేట్రా హావులేక నీకు చెప్పేవాళ్ళేడు బుద్ధి లేడు, ఆ పక్కన ఉన్న పోలీసు వాళ్ళకన్నా బుద్ధి లేదా? ఎంత క్లియర్గా రాజ్యాంగం చదువుకోలేదు వాళ్ళు. నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడో చనిపోయి ఇంతమందికి లైఫ్ ఇచ్చిన ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన్ని ఇప్పుడు పట్టుకెళ్ళి ఆయనకి వేస్తావరా నువ్వు? నీకు దమ్ముంటే నీ జీలో దమ్ముంటే నిన్ను ఈ బీసీలో నుంచి మళ్ళీ ఓసీలోకి మార్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చూపించిన ఈ ప్రతాపం ఇది. ఇప్పుడు బీసీలు ఇంకో మాట కూడా చెప్తాను. బీసీలో ఇప్పుడు రాజకులు ఉన్నారండి. రాజక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఇదే యాదవ. యాదవ అంటే తెలుసు కదా, రజక అంటే తెలుసు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రజకులు బీసీలో ఉన్నారు, యాదవులు కూడా బీసీలో ఉన్నారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఇదే రజకులు ఇదే యాదవులు కర్ణాటకకు వచ్చేటప్పుడు వెళ్ళరా ఒకసారి కర్ణాటకలో రజకులు ఎక్కడున్నారు? ఎస్సీలో ఉన్నారు. ఎస్సీ అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ అంబేద్కర్ గారు రజకుల్ని బీసీలోనే పెట్టాలి అని రాజ్యాంగంలో పెట్టేశాడు అనుకో, మరి కర్ణాటకలో వాళ్ళని ఎస్సీలో పెట్టడానికి అవకాశం ఉన్నా? ఎందుకు అక్కడ కర్ణాటకలో వాళ్ళు ఎస్సీలో ఉన్నారు రజకులు అంటే కర్ణాటకలో వాళ్ళు అంటరానితనం మీరే చెప్పాలి. ఇప్పుడు నేను లెక్చరర్ని కాబట్టి రజకులు అంటరానితనం అనిపించారు. ఇప్పుడు ఇదే యాదవులు ఉన్నారు, వీళ్ళు బీహార్లో ఓసీలో ఉన్నారు. బీహార్ తెలుసు కదా, అన్ని సినిమాల్లోనే ఉంటాయి. ఇక్కడ యాదవ ఓసీ, యాదవ ఓసీ అంటే దీని అర్థం ఏంటి? బీహార్లో యాదవ సోదరులకి రిజర్వేషన్ అవసరం లేదు, వాళ్ళందరూ అభివృద్ధి చెందున్నారని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అంబేద్కర్ నిర్ణయించలేదు, అది జాగ్రత్తగా ఉన్నాను అర్థం చేసుకోండి. అంబేద్కర్ గారు అప్పుడు చాలామంది అంటుంటారు తమ్ముళ్ళు, ఏది పేదరికానికి ఇవ్వాలి రిజర్వేషను, కులానికి రిజర్వేషన్ ఏంటి మాట్లాడుతుంటారు. అంబేద్కర్ గారు ఇచ్చింది రా బుర్రనో ప్రతి ఒక్కడు ఆలోచించండి, అంబేద్కర్ ఇచ్చింది పేదరికానికి రిజర్వేషన్ ఇచ్చాడు. ఈ బీసీ అనేది పేదలకు, ఎవరైతే పేదలు ఉన్నారో మీ రాష్ట్రాల్లో ఆ పేదలను తెచ్చి ఇందులో పెట్టుకుని మీరు రిజర్వేషన్ ఇవ్వండి వాళ్ళకని చెప్తే గడ్డి తినే యాదవులు కొంతమంది ఇక్కడున్న పేదలను కూడా ఈ ఓసీలోకి దోసేసి రిజర్వేషన్ ఇవ్వకపోతే దానికి ఆయన ఏం చేస్తాడు? చచ్చిపో మళ్ళీ బతికి రావాలరా మీ అందరికి, మళ్ళీ మీ అందరిని తీసుకెళ్ళి ఇందులో నుంచి ఇందులో పెట్టడానికి ఆయన చచ్చిపో మళ్ళీ రావాలా? మళ్ళీ ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు అడగడం చేత కదా మీకు. అంబేద్కర్ మీద పడేడుస్తారేరా రిజర్వేషన్లకి? ఆయన అందరికీ క్లియర్గా ఇచ్చారు. ఇదంతా బాగా కనపడుతుంది కదా, చెప్పేది నీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అందరికీ. ఇది ఫస్ట్ పాయింట్, అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చింది కులానికి కాదు. ఒకటి అంటరానితనానికి, నువ్వు అంటరానితనం అనుభవించానని నీకు అనిపిస్తే ఎవడైతే చింతలపూళ్ళో నువ్వు విగ్రహానికి చెప్పులు దండేసేవారే నిన్నే, నువ్వు అంటరానోడివి నిన్ను ఇంకా అంటరానితనంగా చూస్తున్నారు, ఊరి చివరికి నెట్టేశారు, నీకు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు, నేను చదువుకోనివ్వట్లేదని నీకు అనిపించిందా? నీ తరపున నేను పోరాడి నిన్ను ఎస్సీలో పెట్టేస్తానరా, నీ వెనకాల ప్రతి ఒక్కరిని రమ్మను. ఒకవేళ ఎక్కడైనా బాపన వాళ్ళు మేము అంటరానితనం అనిపిస్తున్నాం అంటే కనుక రమ్మను, వాళ్ళ తరపున మేము పోరాడి మిమ్మల్ని అందరినీ ఎస్సీలో పెట్టుద్దాం. అలా అంటరానితనం ఎవడని అనిపిస్తారండి? మేము మీకు ఎస్సీ హోదా ఇచ్చేలాగా మేము పోరాడతాం. జాగ్రత్త గమనించండి, మీరు అలా కాకుండా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే ఎవరైనా ఉండొచ్చు. ఇంకో విషయం చెప్పనా, మనం బ్రాహ్మణులు అంటే చాలా పెద్ద కులం అనుకుంటాం. తమిళనాడులో
తమిళనాడులో బ్రాహ్మణులు కూడా బీసీలో ఉన్నారు. అంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులు వెనకబడి ఉన్నారని వాళ్ళను కూడా బీసీలో పెట్టి తమిళనాడు ప్రభుత్వం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తుంది. ఆ ఇచ్చే అవకాశం కల్పించింది ఎవరు? ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే బ్రాహ్మణులైనా సరే, మీరు క్షత్రియులైనా, మీరు కౌంటోళ్ళైనా, మీరు వైశ్యులైనా, ఎవరైనా మీరు వెనకబడి ఉంటే వాళ్ళకి మీరు బీసీలో పెట్టి రిజర్వేషన్లు ఇచ్చుకోండి అని వాళ్ళ గురించి కూడా ఆలోచించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. అంటే బ్రాహ్మణులు అప్పట్లో బ్రాహ్మణుని చూపించి కుల వ్యవస్థ స్థాపించారు అని బ్రాహ్మణుల మీద యుద్ధం చేసిన అదే అంబేద్కర్ గారు వాళ్ళు వెనకబడి ఉన్నా సరే వాళ్ళకు కూడా మీరు బీసీ రిజర్వేషన్ ఇచ్చుకోండి అని క్లియర్గా పెట్టాడు రాజ్యాంగంలో. మరి ఇప్పుడు చేయాల్సింది ఎవరు? ఎవరైతే వెనకబడి ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సింది ఎవరు? ఆ ముఖ్యమంత్రులు కల్పించాలి, లేకపోతే ప్రధానమంత్రి తీసుకొచ్చి ప్రధానమంత్రి కల్పించాలి. ఓకే, ఇక్కడ వరకు ఇది. ఇప్పుడు ఓసీల్లో చాలా మంది, ఓసీలో ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు కాదు, ఓసీలో ఉన్న వాళ్ళందరూ నిజంగానే పేదలు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలి. అది వద్దని మేము అంటలే, కాకపోతే దానికి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. మీరు వద్దే సర్ది త్వరగా అంబేద్కర్ గారు జరగకూడదు.